గమ గెలాక్సీని ఆదరిస్తున్న అభిమానులకు స్వాగతం. ఈరోజు దొండకాయ మసాలా కూర ఎలా చేయాలో చూద్దాం. దీనికి ప్రధానంగా అవసరమయ్యేవి దొండకాయలు, ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, అల్లం ముక్క, దాల్చిన చెక్క చిన్న ముక్క, 2 లవంగాలు, 2 స్పూన్లు కొబ్బరి తురుము మొదలైనవి. దొండకాయలు శుభ్రంగా కడిగి తొడుమెలు కట్ చేయాలి. కాయను 4 ముక్కలు విడిపోని విధంగా కట్ చేయాలి. ఇది 2 రకాలుగా చేయవచ్చు. ఎలాగైనా బాగుంటుంది. ఫ్రైయింగ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తర్వాత తగినంత నూనె వేయాలి. వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసి దొండకాయలు వేయాలి. కలిపి స్టవ్ సిమ్లో ఉంచి మగ్గనివ్వాలి. ఈలోగా మిక్సీలో దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా చేయాలి. దానిలో వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టాలి. మిక్సీలో మిశ్రమానికి ఉల్లిగడ్డలు వేసి మిక్సీ పట్టాలి. మధ్యలో ఒకసారి దొండకాయలు మాడిపోకుండా కలపాలి. దానిలో తగినంత కారం, ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసి మెత్తగా రుబ్బాలి. దానిలో కొత్తిమీర వేసి మళ్ళీ మిక్సీ పట్టి ఉంచాలి. దొండకాయలు కలిపి తగినంత పసుపు వేయాలి. మిక్సీలోని మిశ్రమాన్ని ఫ్రైయింగ్ ప్యాన్లో వేసి కలపాలి. 1 స్పూన్ పెరుగు వేయాలి. పెరుగు వేయడం వల్ల గ్రేవీ తయారవుతుంది, రుచి కూడా పెరుగుతుంది. తగినన్ని నీళ్లు పోసి కలిపి ఉడికించాలి. కొబ్బరి తురుము వేసి కలపాలి.
ముక్క ఉడికిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి కొత్తిమీర చల్లి దింపేయాలి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.